హలో అండి, ఈరోజైతే నేను వెజిటబుల్ రైస్ చేస్తున్నానండి. మన ఇంట్లో ఉండే కూరగాయలతోటి వెజిటబుల్ రైస్ చేసుకోండి. లంచ్ బాక్స్ కానీ లేదంటే మనం ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా చేయడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వెజిటబుల్స్, మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ తీసుకోవాలి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఉల్లిగాడలు, తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి తీసుకున్నాను. మనకు మన ఇష్టం అండి, మన ఇంట్లో ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. క్యాబేజీ ఉంటే క్యాబేజీ, గోబీ, ఇవన్నీ వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా వేగాలి. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేస్తున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత బీన్స్ అండి, నేనైతే ఒక 5-6 రకాల వెజిటబుల్స్ వేశాను. మష్రూమ్స్ ఉంటే మష్రూమ్స్, ఇలా ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. రైస్ ఒక్కటి చేసుకొని ఇలా ఫ్రై రైస్ కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు పప్పు కూరలు తిని బోరు కొట్టినప్పుడు ఇలా ఫ్రై రైస్ చేసుకోండి. తర్వాత ఇదిగోండి ఉల్లికాడలు వేస్తున్నాను. అవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలు ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి, అసలు అన్నంలో కనిపించవండి. ఇదిగోండి ఇప్పుడైతే ఉప్పు, మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసి కొద్దిగా వేసాను. ఇంకా ఉప్పు కూడా వేసుకొని ఇవి లైట్గా వేగాలండి. కూరగాయలు కూడా మరీ మెత్తగా పడిపోకూడదు. ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోతే కూరగాయలు మనం రైస్ వేసరికి ఇంకా నల్లబడిపోతాయి, కనిపించవు సరిగ్గా. అందుకని కొద్దిగా పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇదిగోండి రైస్ అయితే నేను ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా మగ్గినాయి కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా సోయా సాస్ అంటే 1 టేబుల్ స్పూన్ వేసాను నేను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ రైస్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇదిగోండి సోయా సాస్ వేసిన తర్వాత నేను రైస్ ముందుగా చేసి తర్వాత చల్లగా చేసి పెట్టుకున్నానండి. అంటే పొడి పొడిగా అనేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అంతా వేసేసి ఈ ముక్కల్లో, కూరగాయ ముక్కల్లో అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ వెజిటబుల్స్ అన్నీ ఈ కూరగాయ అన్నంకి పట్టేటట్టు, ఆయిల్ అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కారం ఏమి వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిర్చి వేసాం కదా. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను, ఈ పెప్పర్ పౌడరు ఇంకా కారం సరిపోతుంది. క్యాప్సికం కూడా కొద్దిగా కారం ఉంటుంది కదా, ఈ పెప్పరు, పచ్చిమిర్చి, క్యాప్సికము సరిపోతుంది. ఇలా పెప్పర్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇది లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా స్పూన్తో తినేసేస్తారు, ఈజీగా ఉంటుంది పిల్లలకు కూడా. తర్వాత ఉప్పు కొద్దిగా తక్కువగా అనిపించింది, అందుకోసమని కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. అదిగాక వెజిటబుల్స్ అన్నీ తిన్న ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి. అన్ని రకాల వెజిటబుల్స్ తింటారు, చాలా ఇష్టంగా తింటారు. స్పూన్తో తినేసేయచ్చు. మనమైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా చేసుకొని పోతే స్పూన్తో తినేసేయచ్చండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. పైన ఉల్లికాడలు చల్లుకుందాము. ఇదిగోండి ఇంకా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత పైన ఉల్లికాడలు చల్లుకుంటే వేడివేడిగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఎప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ అలా కాకుండా ఇలా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా, సింపుల్గా 10-15 నిమిషాల్లో రైస్ చేసి పెట్టుకున్నామంటే 10 నిమిషాల్లో అన్నం కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయిందండి. చూడండి టేస్టీ టేస్టీగా ఉండే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీంట్లోకి నేనైతే రైతా తయారు చేసినానండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఈ రైతా, ఈ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాసిని రాచిపూడి. థ్యాంక్ యూ.